అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను సాధారణ పంచాయతీ ఎన్నికల పరిశీలకులు కె హర్షవర్ధన్ పరిశీలించారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని ఎన్నికల పరిశీలకులు హర్షవర్ధన్ పరిశీలించి నామినేషన్ ప్రక్రియపై స్థానిక ఎంపీడీఓ రంగారావును అడిగి తెలుసుకున్నారు. నామినేషన్ వేసే ప్రతి ఒక్కరికి మౌలిక సదుపాయాలు సౌకర్యంగా ఉన్నాయా లేదా అని హెల్ప్ డెస్క్ ద్వారా జరిగే ప్రక్రియ పరిశీలించి ఎంపీడీఓ రంగారావును ఇలాంటి ప్రక్రియ బాగా చేపట్టారని అభినందించారు. అనంతరం నామినేషన్ వేయడానికి వచ్చిన అభ్యర్థులతో మాట్లాడి నామినేషన్ వేయడానికి లోపలికి రావడానికి ఎంత సమయం పట్టిందని వారిని అడిగి తెలుసుకున్నారు. అభ్యర్థులకు అన్ని సౌకర్యాలు కల్పించారా మరియు శాంతి భద్రతల దృష్ట్యా ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారని ఆరా తీశారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా గత 2 రోజుల నుంచి పంచాయతీ సర్పంచులకు వార్డు మెంబర్లకు నామినేషన్ల పర్వం కొనసాగింది. చివరి రోజు 26 పంచాయతీలకు గాను 57 సర్పంచులకు 204 వార్డు మెంబర్లకు నామినేషన్లు వేసినట్లు ఎంపీడీఓ రంగారావు మరియు రిటర్నింగ్ అధికారులు తెలిపారు. అదేవిధంగా ఈ 3 రోజులు జరిగిన నామినేషన్ల పర్వంలో అన్ని పంచాయతీలకు కలిపి 181 సర్పంచులకు 623 వార్డు మెంబర్లకు నామినేషన్ వేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ కృష్ణ చైతన్య, తహసీల్దార్ నాగభూషణం, ఈఓపీఆర్డీ జిలాన్ బాషా, రూరల్ సీఐ జీటీ నాయుడు, ఎస్ఏ ఖాజా హుస్సేన్, టౌన్ ఎస్ఐ ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. హర్షవర్ధన్ హర్షవర్ధన్ బాబు తీసుకోవచ్చండి మీరు వస్తాను బాబు పేరు కేఆర్ సార్